Thank you. నేటి భారతీయ జ్ఞాన జ్ఞానసాధికార సమాజం కోసం ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా పాఠశాలలు పురోగమన రూపాంతరం చెందడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది వాటిలో పాఠశాల నాయకత్వం అనేది ముఖ్యమైనది ఒక పాఠశాల అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అది ఆ పాఠశాల నాయకుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ పాఠశాల నాయకులు అంటే ముఖ్యంగా మనకు కనిపించేవారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వీరు వారి వారి సామర్థ్యాలను పిల్లల ద్వారా బయటికి తీసుకువచ్చి పాఠశాల అభివృద్ధికి సమాజ అభివృద్ధికి తోడ్పడటమే పాఠశాల నాయకత్వం ఇది చిత్తూరు జిల్లా రేణుగుంటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రస్తుతం ఈ పాఠశాలలో ఐదు వందలకు పైగా బాలికలు చదువుకుంటున్నారు మునిపటితో పోలిస్తే ఈ పాఠశాల ఎన్నో మార్పులను సాధించింది అవేంటో చూద్దాం ప్రస్తుతం ఈ పాఠశాల ఆవరణ సరిహద్దులు బాగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండివుంది అలాగే పూర్వ విద్యార్థుల సహాయంతో కళావేదిక గుడి ఆర్చ్ నిర్మాణం జరిగింది ఇక బోధనలు విద్యార్థులకు బాగా అర్థమయ్యే విధంగా వివిధ రకాల పద్ధతులు టెక్నాలజీని ఉపయోగించి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాటర్మెలన్ సో ఇఫ్ దిస్ హోల్ పార్ట్ ఇస్ అన్ ఆటమ్ అండ్ ఇఫ్ యు కట్ ఇట్ ఇన్ టు హాఫ్ అండ్ జస్ట్ సీ లైక్ దిస్ దిస్ హోల్ రెడ్ పార్ట్ ఫిల్డ్ ఇన్ సైడ్ ఇస్ ప్రోటాన్ అలాగే పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పూర్వ విద్యార్థులను పాఠశాలకు పిలిపించి వారి అనుభవాలు విజయాలను ప్రేరణను ఇతర విద్యార్థులతో పంచుకోవడం వంటిది ఈ పాఠశాలలో జరుగుతూ ఉంటుంది నాకు టెన్ జీపీ వచ్చింది ఆ తర్వాత ట్రిపుల్ ఐటీ కాలేజ్లో సీట్ వచ్చింది మా డాడీ ఒక మేస్త్రీ అంటే మేం మిడిల్ క్లాస్ అనమాట సో నేను బాగా కష్టపడి చదివాను ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది ఇప్పుడు ఈ ఏజ్లో మనకి చాలా డైవర్షన్స్ ఉంటాయి మీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోకుండా ఇప్పుడు కేవలం స్టడీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి బాగా చదువుకొని మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని ఇంకా ఈ పాఠశాలలు చదివేది బాలికలే అయినప్పటికీ మగవారికంటే మేమేమీ తక్కువ కాదు అని పోటీల్లో తగిన తర్ఫీదు తీసుకుని జాతీయ స్థాయి వరకు వెళ్లగలిగారు ఇంకా ఈ పాఠశాలలు స్పీకింగ్ కార్నర్స్ను ఏర్పాటు చేసుకున్నారు అంటే ఒక్కో చెట్టు దగ్గర ఒక్కో భాషలో మాట్లాడటం అన్నమాట మీ ఇద్దరికి పక్షులు తినచ్చు శుభాకాంక్షలు మీరు గమనించారా మన నగరంలో ఈ మధ్యన పక్షులు కనుమరుగైపోతున్నాయి అవును పల్లెటూర్లలో కూడా ఏదో ఒక పక్షి తప్పితే ఎక్కువ కనిపించడం లేదు అది ఎందువల్ల గీతానికి ఏమైనా తెలుసా పొలాలలో చెడు రసాయనాలు వాడడం వల్ల ఆ పక్షులు ఆ గింజలు తిని చనిపోతున్నాయి అదే కాకుండా విద్యుత్ స్తంభాలు తీగలు తగులుకుని చనిపోతున్నాయి Did you like to speak English? Yes, yes. आ, हिंदी का के बारे में बताइए हम, हम, हम विदेशों में भी अच्छी तरह से मिल सकते हैं जैसे कि वे दूसरी भाषा बात करने पर भी हम हिंदी से बात करने पर वे अच्छी तरह ये? से हमें दीन द्वारा विद्यार्थी पेरेंट्स को సరైన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారు నువ్వు బాగా చదివే అమ్మాయి నువ్వు అంత డల్లుగా ఏడుస్తా స్కూల్కి నిలిచిపోతే స్కూల్కి నిలిచిపోయినావు అనుకో నష్టపోతావు కాబట్టి మీరు ధైర్యంగా పంపించండి పిల్లలు మీకు ఇంట్లో కంటే కూడా ఇక్కడ మేము చక్కగా మా మేడమ్స్ బాగా చూసుకుంటారు డెట్ వస్తుంది నడిచి వస్తా ఉందా సైకిల్ సైకిల్ లో వస్తుంది అంటే ఇప్పుడు మీ పాపకు సైకిల్ లో వచ్చేంత ధైర్యం వచ్చింది ఇంకా ఈ పాఠశాలలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సహిత విద్యను అందించడం జరుగుతుంది కనకప్ప సింహాసనమున చునకమును కూర్చుండబెట్టి పట్టొనరగ బట్టము గట్టిన వెనుకట్టి గుణ మేళమాను వినరాశ అలాగే క్రాఫ్ట్ టీచర్ ద్వారా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పై విద్యార్థులకు మంచి అవగాహన కల్పిస్తున్నారు ఈ క్రాఫ్ట్ లో చాలా మంచిగా చేస్తారండి పిల్లలు ఎక్కువ శాతం వేస్ట్ ట్రై ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ ఎక్కువ ఉండదు కదండి ఇవన్నీ చూస్తున్నారు కదండి చాలా వరకు వేస్ట్ మెటీరియల్స్ తోనే ఉన్నాయి పిల్లలు అయితే బాగా చేస్తున్నారు అలాగే ఈ పాఠశాల గురించి ప్రధాన ఉపాధ్యాయురాలు గారి మాటల్లో లీడర్షిప్ శిక్షణ వలనలో అది ఒక క్రమ పద్ధతిలో ఏర్పడింది అంటే పాఠశాల యొక్క పనితీరును పట్టి పేరెంట్స్ కూడా ఆ పాఠశాలని నమ్ముతారు ఆ నమ్మకాన్ని మనము ప్ర సమాజానికి మన పాఠశాలలో మంచి విద్య మంచి శిక్షణ అందిస్తున్నాము అనే ఒక భరోసాని ఇవ్వాలి పిల్లల సామర్థ్యం అనేది ఉపాధ్యాయులు గుర్తించాలి గుర్తించిన వాటిని మనలో ఉండే ప్రతిభా పాఠవాళ్ళు పిల్లల ద్వారా మనం వెలికి తేవాలి ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల మనది అనే భావంతో ఉపాధ్యాయులని అందరినీ కలుపుకొని విద్యార్థుల్లో మార్పు తీసుకొని వచ్చి సమాజ మార్పుకి తద్వారా దేశ ప్రగతికి తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం ఈ పాఠశాల గురించి ఒక పేరెంట్ మాటల్లో మా ఇద్దరు పిల్లల్ని స్కూల్లోనే స్కూల్లోనే చేర్చనమాట ఆరో తరగతి నుంచి మండలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా చాలా బాగా అంటే అంకిత భావంతో పనిచేశారు ఇదే విధంగానే మొత్తం మండలంలోనే కానీ జిల్లాలో కానీ అన్ని స్కూళ్ళు కూడా ఇదే విధంగానే డెవలప్ అయితే గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేటువంటిది పోతుంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది లభిస్తుంది కాబట్టి పాఠశాల నాయకత్వం ద్వారా విద్యార్థులు పాఠశాల సమాజం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం